కర్నూల్ జిల్లా బనగనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి 19 న్యూస్ యాజమాన్యానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సృష్టిలో ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని, ప్రజారోగ్యమే తనకు ముఖ్యమని భావించి 2021 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండడం జరుగుతుందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి 19 న్యూస్ ఛానల్తో తెలిపారు. 2020 సంవత్సరంలో కోవిడ్-19తో ఎంతో మంది ప్రజలు తమ అభిమానులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 2021 సంవత్సరంలోనైనా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగారపల్లె నియోజకవర్గ ప్రజల కోసం కోవిడ్-19 అరికట్టేందుకు అధికారులతో నిత్యం సమీక్ష సమావేశం నిర్వహించి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, పాపన్న, కోవేలకుంట్ల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ భీమ్రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 19 టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కోవిడ్ కారణంగా ఈ బనగానపల్లి నియోజకవర్గంలో ఎటువంటి వేడుకలు, నూతన సంవత్సర వేడుకలు జరుపుకోకూడదు అని చెప్పి మేము కూడా ఒక నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఇప్పటికీ కోవిడ్ 2వ విడత కూడా మళ్ళీ వస్తామని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం అని చెప్పి ఈ నూతన సంవత్సరం వేడుకలు కూడా మేము కూడా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నూతన సంవత్సరం జనవరి 1 రోజులో మేము ఇక్కడ కూడా ఉండడం లేదు లోకల్గా. అందుకోసం అని చెప్పి నియోజకవర్గ ప్రజలకు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2020 ఇయర్లో చాలా వరకు ప్రజలు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే 2022 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా వరకు మరి మన ముఖ్య అనుచరులను, నాయకులను కూడా మేము కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగాను కూడా చాలా వరకు ఈ కోవిడ్ కారణంగా హాస్పిటల్లోకి వెళ్ళి మన డబ్బులు ఖర్చు చేసుకోవడం, అదేవిధంగా ఈ రోజు వరకు కూడా ఆ కోవిడ్ బారిన వాళ్ళు పడిన వాళ్ళు ఈరోజు వరకు కూడా కోవిడ్ పోగలేక చాలా వరకు అవస్థలు పడుతూ ఉన్నారు. మరి 2021 సంవత్సరంలో కూడా మరి ఆ దేవుడు కరుణించి ఈ కోవిడ్ మహమ్మారిని మరి ఇప్పటికైనా అరికడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో అందరికీ ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ కరోనా రాదని చెప్పి కూడా మరి ఇప్పటికే సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకొని ప్రతి వారి వ్యక్తి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వీలున్నంత వరకు మీరు ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా పాటించి ఈ యొక్క కరోనా ఎక్కువగా ఉన్నందున ఎవరు కూడా ఎక్కువగా గుంపులు గుంపులుగా రాకుండా వీలున్నంత వరకు సమన్వయం పాటించి దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన అనుమతి నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాం. అందుకోసమే మేము కూడా ఇక్కడ ఉండటం లేదు, వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ మనకి ఎవరు రావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.